ஆதரவு தானே தனி காரணம் దీంట్లో సంతోషమైన తగవులు ఏమిటంటే మన ఛానల్ వచ్చి ఇప్పుడు మానిటరైజేషన్ అయిపోయా 365 నాళ్ళ 3000 గంటల వేళ దాటి మనకి పోయిన ఉండేది. దీని నుంచి మనకి ఏమిచ్చుంటారంటే అసోసియేషన్ మెంబర్షిప్ జాయింట్ అంటే ఒక కార్డు ఇచ్చుంటారు. దానికి వెనక సూపర్ థ్యాంక్స్ అంటే ఒక కార్డు ఇచ్చుంటారు. ఇది రెండేనే మనం మొదలు పడికెట్టి మనం వచ్చేసి ఉంటే లేదనికైనా గుర్తు. దీంట్లో మనం కొద్దిగా ఏం చేయించారంటే ఈ అసోసియేషన్ మెంబర్షిప్ లో జాయిన్ చేసుకుంటే మీరు తనిపట్ట మరలా మన ఛానల్ కి ఏదైనా ఇవ్వాలంటే మీరు తెలిసిందంటే 3 ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఏదో ఆప్షన్ లో పోయి ఒక చిన్న తొగ మనకు మన ఛానల్ వలర్చి అవసరం మనం ఎవరైనా ఇవ్వాలని అడిగారు నన్ను ఎటమీకి రూపాయి అంపేది అంటే అడిగే వాళ్ళకి ఇదే ఒక ఛాన్స్ టంపండా అటెండ్ మన దగ్గర వాళ్ళ దగ్గర మనము ఇప్పుడు చెప్పచ్చు. అడుతుంది సూపర్ థ్యాంక్స్ అటెండ్ అనే కార్డు లో అది ఒక ఆప్షన్ ఉంటుంది. థ్యాంక్స్ అంటే టచ్ చేసిందంటే దాంట్లో తొగను మనకు అంప పెట్టచ్చు. అంటే అది కాదు జీపే లో మన నెంబర్ ఇచ్చి ఉంటాము దాంట్లో ఉండాలి. ఆ నెంబర్ ని టచ్ చేసిన కూడా మనం ఎంత ఏదో మనకు తెలిసేది మన ఛానల్ బాగా రావాలంటే తెలిసే వాళ్ళు మనం ఒక చిన్న ఉదవి చేయొచ్చు. ఇది ఎందుకోసం అంటే మనం సాధారణ చిన్న కెమెరా పెట్టుదామని సెల్ ఫోన్ పెట్టుదామని వెతికి ఉంటాము. ఏదైనా 100 వీడియో వేసేస్తుంది. ఈ 100 వీడియో చూస్తే 3000 మనుషులు మనకు వచ్చిన దాని నుంచి రికగ్నైజేషన్ వచ్చింది. ఇంకా మనకు మంచి ఎడిట్ షూట్ కావాలా, ఓ మంచి కెమెరా కావాలా, అనగా మనకు మంచి స్టూడియో కావాలా, మన ఇంటికన్నా చిన్న సెటప్ లైటింగ్ అన్ని చేసి బాగా చేసింటే ఇంకా మన ఛానల్ క్వాలిటీ బాగా వచ్చింది. ఇంకా ఇది వచ్చి మన టెక్నికల్ ఉండే ఒక మన ఎదురుగాల తిట్టం. ఇంకో తిట్టం ఏమిటంటే మన పేరెంటల్ కూడా అన్ని నిండా ఉంటుంది నా ఆ పేరెంటల్ గుడి వరలారు మనకు అందరికీ తెలవాల. ఏది గుడి ఏమి నడిచేటంటే అది అందరికీ తెలవాల. ఇప్పుడు రేణుగాదేవి సాంగ్స్ బాగా పోయి ఉంటుంది. ఏరత్తాలు 42,000 మనిషి పైకి చూసి ఉండాలి అంటే తగవల మనకు డేటాస్ వచ్చి ఉండాయి. 42,000 మనిషి చూసేది చిన్న విషయం కాదు. అంత పెద్ద మంచి తిట్టం మనది నడవచ్చు ఉండాలి. దీంట్లో ఇప్పుడు రంగం గుడికి పోతే రంగమ్మ పాటలు లేదంటే అడిగారు. నీరుకొండారి గుడికి పోతే ఉంటే వాళ్ళు మన పేరెంటాలకు ఏదైనా రాయండి అంటే లేదు. ఉప్పలారి గుడికి పోతే ఉంటే మాదమ్మ మాదయ్య అక్కమ్మ రాయొచ్చు నాయ అంటే అడిగారు. ఒక్కొక్క గుడికి పోయినప్పుడు వాళ్ళు ఆడాడు మన సొంత గాళ్ళు అడిగినప్పుడు మనకు ఏకం ఉండేది వాళ్ళ అక్కమ్మకి రాస్తే ఏమి నీరుకొండారి గుడికి పోయి రాస్తే నీరుకొండారి గుడి అన్నప్పుడు ఆడ వరలారు ఒకటి ఉండు. ఆ వరలారు అందరికీ తెలవాల. ఈ రాజుల పూజ అనేది ఎట్ట ఏమో ఎట్ట వాళ్ళకి మొట్టిగా 5 దగ్గరికి మొట్టి కట్టే ఈ పుట్టబో బంగారు ఇచ్చేదానికి మున్నడి ఉండి వాళ్ళు చేసేదానికి ఎట్ట వాళ్ళకి పొరుపు వచ్చింది తెలవాలి ఒకటి. రెండవది మన గుళ్ళల్లో మన తాత పాటిదా దేవుడై ఉండదు. మన తాత పాటిదా ఎన్ని తలమరు ముందున్న వాళ్ళు మనకు వాళ్ళు లేదు ఇప్పుడు మనం లేదు. వాళ్ళు ఎట్లో ఏదో ఒక విధంగా మన మన కులానికి మంచిది చేసి ఉండదు. మున్మాదిరి ఉండుండదా ఇప్పుడు వాళ్ళను మన దేవుడిగా ముఖ్యం ఉండవు. నేను తిరుకురులు అలాగే వార్త చెప్తారు వయ్యత్తులు వాళ్ళు బాంబు వాళ్ళు బాబు వానరయం దైవత్తులు బయకిప్పుడు ఉంటారు. అప్పుడు ఎట్ట ఉండాలంటే ఒక ఇలకలతో ఉండినాడంటే మన సామిని ముఖ్యం ఉండవు. వాళ్ళ వరలారే మనకు తెలియకుండా మన ఉప్పలారని చెప్పి ఏం ప్రయోజనం, మంకిన్నారని చెప్పి ఏం ప్రయోజనం, ఆ ఉప్పలారి వరలారేమి మంకిన్నారే వరలారంటే అనేది అందరికీ తెలవాలి కదా. అది ఒకటి. ఒక్కొక్క గుడికి ఆడ పోయి ఆ వరలారి ఏమిటనేది ఆడ ఉండే పెద్దలను విచారించి వాళ్ళ దగ్గర ఉండే తగవలను తెరిపి ఒక ఎన్సైక్లోపీడియా మరి మన సమూహ సంబంధపడిన అన్ని వివరం మన ఛానల్లో చేయాల. అటు మోయిస్ నడుచుకుని ఉండాలి. అనక పాట్ అదావు ఇసయాల్ వసమాహ ఇదయం అని చెబుతున్నారు. ఇప్పుడు రిక్ సామ రిక్ వేదం సామవేదం అథర్వణ వేదం ఉంటాయి కదా. రిక్ యజు సామ అథర్వణ వేదం దీంట్లో సామవేదం అటు అనేది వచ్చి ఇరైవనై ఇసయాల్ వెళ్ళిపడిపోదు. మన కన్నీరు ఉడిసి దేవుని మొక్కేది ఒకవైపు భక్తి. దేవుని పాటు పాడి దేవుని పుగళ్ళని పాటు పాడి అట్నే ఉన్న మూడు ఉడికిపోవాలి. ఆ మారు శక్తి చెల్లితే భక్తికి ఫలం ఉండు. ఏనో దానో పోయేదో స్వామి మొక్కేసి వచ్చేది ఫలమే లేదు. ఆ ఉళ్ళం ఉరిగి నెంచక్కల్ కసిందురిగి నెంచ కనకల్ కసిందురిగి మారుగా ఈ బంట మారు ఉండే మనసు అట్నే నీలాలు వడించి దేవుడా నువ్వు దానని కాపాడాలి అంటే మనం పోయి మొక్కాలంటే ఆడ ఇసై ముఖ్యం, పాడలు ముఖ్యం. ఆ పాడలు మనం ఒక్కొక్క పేరెంటాలకి రాయాలంటే నేను ఒక నాకు ఉండాలి. ఎన్ని కులం ఉండాయినో అన్ని కులాలు ఉండే ఒక్కొక్క దేవుడికి మనం ఒక పాట రాసేయాలా అంటే నేను ఒకతోడు మనం ఉండాము. ఆ దానికోసం ఈ ఛానలే మనం ఆరంభించింది. అందుకు అది కాదు మనకు ఇప్పుడు వచ్చి అరసీల్లో మనకు అంత ఒక తెలివి లేకుండా పోయాయి.
ఇంకా ఒక మాట చెప్పాను నేను, కోయంబత్తూర్ లో మనం లేదంటే కోయంబత్తూర్ లేదు, టెక్స్టైల్ బాలసుందర నాయుడు లేదంటే ఇండస్ట్రీ లేదు, పిఎస్సి గ్రూప్ లేదంటే మెడికల్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, జిఆర్జి అనగా ఎల్జీ ఎన్నో పెద్ద పెద్ద నిర్వాహకంతో నేను కోయంబత్తూర్నే డిసైన్ చేసి ఉంటుంది. అయితే కోయంబత్తూర్లో నేను మన నిలమే ఉంటుంది, బాలవంతవర్గల్ బందేరిగల్ వాళ్ళలా మాడకూడదు నేను. మన్నర్ కాలం నుండి కృష్ణదేవరాయ కాలం నాటి ఇక్కడికి వచ్చిన పెద్దల నుంచి నేటి వరకు తమిళనాడులో కట్టిన గుడుగుడు పెద్ద పెద్ద గుళ్ళన్నీ మనం దా కట్టుకుంటాము, మన పేరంటాల గుళ్ళని కట్టుకుని పెద్ద పెద్ద గుళ్ళు మనదా కట్టుకుంటాము, మీనాక్షమ్మ గుడి కట్టింది మనందా, ఎంతనో గుళ్ళు మనం కట్టుకుంటాము, ఏడాడని పెద్ద గుడి ఉండని అది పూర్వం మనం కట్టిన గుళ్ళుగా అంతని ఒక తాత్పర్యమైన ఒక కమ్మ సమూహం నేటట్టు ఉండదు. ఏంటంటే అరసీల రీతిలో పిన్నోకిదో పోయించుకుంటుంది, ఏదో మన బిడ్డలు చదివినారు బయట దేశం పోయినారు సంపాదించారు, దాంట్లో సిల సిల విషయాలన్నీ ఉండాలి. అంత సంపాదించిన నేటి వరకు మన గ్రామాలలో మన పెద్దలు ఎందుకు పెళ్లి చేసి పెట్టుకుంటారు, ఎందుకు చదువు సపోర్ట్ చేస్తుంటారు, ఆ గ్రామాన్ని కాపాడిన కమ్మాళ్ళు ఉన్నారు, అట్టన్నీ ఉన్న కమ్మ సమూహం నేను ఎట్టబోయి ఉన్నాయంటే అధికపక్షం వాళ్ళవంత వర్గాలు అంటే పట్టణ తోడు మనం నేను కూర్చుకుంటాము లేదు, వాళ్ళ వైద్య వర్గాలు గ్రామాన్నే వాళ్ళ పెట్టినారు మనందా, తేని కోవిల్పట్టి సాతు శివగాసి విరుదనగర్ కోయంబత్తూరు ఉడుమలపేట ఇన్ని ఊళ్ళలో డిసైడింగ్ అథారిటీ మనందా, మనం చెప్పేదే నడవాలంటే మనం ఒక్కాలం అనుకుంటే జీబీజీ గ్రూప్ పళనియాడవర్ గ్రూప్ ముత్తుస్వామి నాయుడు గ్రూప్ ఎంత పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఉండే ఎంతని చేసినారు వాళ్ళు, ఆ ఎడగల మనకి ఏడకి పొడిసే మన తాత పాటి ఎంత బాగా బతికి ఉన్నారు, ఎంత మర్యాద ఉన్నారు, మనకే వాడకపోయే మర్యాద. ఈ నెల ఇప్పుడు మనమే ఇటు ఉంటాము, మన బిడ్డల నెలమేమి ఇట్లనే పోయి ఉంటే మన బిడ్డలని ఎట్ట కంపెనీ కన్నా బాగా బతకపోయారు, పాత మర్యాద చూడకుండా పోయారు అంటే వేదన ఉండాలి. దీనికని మనం ఏం చేయాలంటే మనవన్నీ ఒట్టుకు సేరాల, ఎట్ట సేరాలంటే నేను యోచన చేస్తే పేరంటాల గుడిదాన్ని నేను తెలిస్తే పేరంటాల గుడికి మనకునే నెరుగని తొడరుకుంటుంది. పౌర్ణమి పూజ పోయాము, ఆడాడు నడిచి ఆండిబుల ఒక మనం పోయాము, మన జనానికి మన పేరంటాల గుడికి నెరుగిన తొడరుకుంటుంది. ఆడాడు గుడి తలైవర్లు పోయి చూసి నేను మాట్లాడితే మొదలు మాడి పెట్టి వాళ్ళ రంగం గుడికి పోతే ఆడ ఉండే వాళ్ళు ముందు సపోర్ట్ చేసినారు, అనక ముసున్నారు గుడికి పోతే ఆడ మంచి సపోర్ట్ చేసినారు, ఇట్ట ముసున్నారు గుడి నీరుకొండారు గుడి అన్ని గుళ్ళ పెద్ద పెద్ద గుళ్ళలన్నీ పోయి నేను మాట్లాడితే మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి మీరు సై అంటే మేము సపోర్ట్ చేసేవాళ్ళు చెప్పినారు అనకదే నేను వ్యవసాయం చేస్తే కమ్మవారు కల్చరల్ అకాడమీ ఆరంభించారు. ఆ కమ్మవారు కల్చరల్ అకాడమీలో మనకు 2% ఉంటుంది, మన దగ్గర 2% మనకు ఉండేది, మన దగ్గర లేదు మనకు ఉండదు, 2% మనం తిప్పి తిప్పి తాకినే ఉండాలి. ఓటి సరిగా వేలే వైపు లేదు, తనిపట్టు ఊర్లో తనియార దొరలు అధికారిగా ఉండవు, తనియార దొరలో మనం పెద్ద పెద్ద అధికారిని ఎంత పెద్ద సాధించుకుంటాము. అయితే అరసుత్రయ్యలా, అరసుత్రయ్యలో మనకు అంగీకారమే లేదు, అరసుత్రయ్య అధికారికి వస్తేదా అరసుత్రయ్యలో ఒక అధికారానికి వస్తేదా మనకు బాగుండదు, తనిపట్టు ఊర్లో ఒక మొదలాడి బాగుంటే బాగుండదు. ఇప్పుడు మన దగ్గర ఉండాలంటే కమ్మ సమూహాల్లో ఒక్కడ పెద్ద కోటీశ్వరుడు ఉంటారు, ఇంకొకడ కష్టపడే కమ్మల్లో ఉంటారు, ఎట్ట తెలిసినా ఉండాలి పనస్ పండు కోసేమన్నా ఒక్కడ తీపుగా ఒక్కడ సేందు ఉండేటువంటి అది ఎంత పెద్ద మురణపాడు, తీయంగా లేకుండా కసపు లడ్డు ఉంటే బాగున్నా ఆ మరదా మనం ఉంటుంటాము. ఈ నెలమని మారాలంటే ఇంకా ఒకటి ఆ టీనేజ్ ఉండే బిడ్డలు కొద్దిగా ట్యూన్ చేయాల్సి ఉంటుంది, ఆడవాళ్ళు అయినా సరే మగబిడ్డ అయినా సరే ఆ టీనేజ్ ఉండరు కాదు, 18, 19, 20, 21, 22 ఈ వయసులో ఉండే బిడ్డలు కొద్దిగా ఈ సమూహ ఒడుక సరిలేకుండా పోను, మన బిడ్డలు ఆడకపో ఆడదాని ఉండికేవాలా, ఆడుండే బిడ్డలు కొద్దిగా డిస్టర్బ్ అయ్యారు, వాళ్ళని కొద్దిగా నెరిపడతాల్సిన కడవ మనకుంటుంది. దానికి తన యోచన చేస్తే కమ్మవారి కల్చరల్ అకాడమీ ఆరంభించి అబ్బ అమ్మను గుర్తు పెట్టి పాద పూజ చెయ్యంట అటంటే ఒక నిగల్చిన ఆరంభించింది. నేను మీరు వచ్చి మొదలు నిగల్చి మనం వచ్చింది అది బాగా వచ్చిండే అది అన్ని నిండా తృప్తిగానే పోయినారు. ఆ మాదిరిగా ఎట్టంటే అబ్బామ్మను కోకుండా పెట్టి ఆ పాదాన్ని నీకు ఏ దేవుని నిన్న పెట్టినో ఆ దేవుని వడివంక అబ్బామ్మ పాదాన్ని చూడండి 2 నిమిషం వచ్చేస్తే నీకు పెరుమాళ్ళని పెట్టచ్చు, వినాయకుడిని పెట్టచ్చు, మురుగన్ని పెట్టచ్చు, అయ్యప్పని కూడా పెట్టచ్చు, అయ్యప్ప ఆ దైవ వడివంక పాదాన్ని చూడండ బిడ్డలు అబ్బామ్మ పాదాన్ని చూసేసి అబ్బామ్మ పాదాలు కడుగుడిచి బొట్టు పెట్టి ఉదిరి పూకలు చేయులు పెట్టుకుని ఓ మంత్రం చెప్పేస్తుంది, తాయి తందై పాదం పోట్రి దయ మిగంద తాయే పోట్రి తనకుళ్ళే ఎన్నై వైత్తు కాత తాయి పాదం పోటీ పోయే పోకుల ఉదిరత్తై పాలాయి మాటి ఉణవన తందాయి పోటీ చెప్పినప్పుడు ఆ అబ్బ అమ్మకు ఆ బిడ్డలకు ఉండే నడుములో చిన్న లేయర్ ఫామ్ అయ్యింది కదా అది పగిలిపో ఆ వయసులు దాన్ని మనం చేసేసి ఉంటే కాలం పూర మన బిడ్డలు మనవనే ఉంటారు. అట్లా లేదంటే నేను ఉంటే సమూహం ఇప్పుడు తప్పు తప్పు ఏమేమో నడుచుకుంటారు, ఇంకా మేట మన సమూహాలు అంటే తప్పు నడవకూడదు. మన బిడ్డలన్నీ వైరకల్ మారగా బంగారు మాదిరిగా పుష్పం అదే రోజా పువ్వు మాదిరిగా తులసి చెట్టు మారు పవిత్రమైన బిడ్డలు. ఆ బిడ్డలు సరిగ్గా వేలే వైపు లేకుండా ఏడాడినో పోయి ఎట్టనో అయిపోయినప్పుడు మనకి ఏం దోచినట్టే మన బిడ్డ కమ్మాటి బిడ్డ రోడ్లు వస్తే ఎదురుకుండా వచ్చే వాటి పాట పాదానికి పైకి పోకూడదు.
ఆయనకు పవిత్రమైన బిడ్డలు ఒక తావన పనికి పోయి ఇంకోరో చెప్పేదాన్ని వెనికినే మన బిడ్డలంటే అటు పోటీకి పోకూడదు కదా. మన బిడ్డలంటే ఐఏఎస్ ఐపీఎస్ రావాలి, పెద్ద జమీందారికి పెద్ద లెవెల్గా ఉండాలా. అట్టంటేనే ఒక నౌకానికి పోతుంది అప్పుడు మనం దీన్ని ఆరంభించుంటాము. ఇది బాగా పోషి ఉండాలి. ఇంకా మన పేరంటాలు కూడా ఉండే తలవరులన్నీ కూడి మాట్లాడి అడుగుత నెల లేదు అడుగుత వారు ఐదారు నాటికి కోయంతూరులో మీటింగ్ ఒకటి పెట్టుండదు. ఇప్పుడు ఉడకపేటలో చేసిన దానికి అడుగుతుంది, కోయంతూరులో గడప పెట్టేదానికి అక్కడ పొరపాలకులు వేసుకుంటాం. ఇప్పుడు ఆడాడు పొరపాలకులు వేసి కమ్మగుల సొంతం గడుపు అటంటే వాట్సాప్ గ్రూప్ అయినా సరే కమ్మవారి కల్చరల్ అకాడమీ అనే అమైపు కోసరమైన తహబుల తొడలు కూడా మనం దీన్ని ఆరంభించింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసేసి 5,000 మనుషులు చూసారు, సబ్స్క్రైబ్ చేయకుండా 7,000 మనుషులు పైకి చూసారు, 16,000 13,000 వరకు వచ్చేసారు. అదే మరుగా వాట్సాప్ గ్రూప్ లో 1,000 1,100 అట్టా ఇట్టా సరి మన ఛానల్ మొత్తం చూసేవారు 10,000 మనుషులు పైకి అయిపోయినారు. మనం రాసేది మాట్లాడేదని వినేదని 15,000 మనుషులు వెయిట్ చేస్తున్నారు. ఇంత దైవాదేని రేణుగా దేవి అనుగ్రహాల్లో మనది ఆడాడ ఆడాడ అందరినీ మనం షేర్ చేస్తుంది. దీనన్ని మొత్తంగా మనం ఒక సింగిల్ రూఫ్ లో పనికి రావాలంటే ఆ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ చూడాలా. దాంట్లో ఒక నిధి ఆధారం కావాలని నేను చెప్పి కదా, దానికి ఆ యూట్యూబ్ ఛానల్ రికగ్నైజ్ చేసిన ఒక అమ్మాయి ఒక కట్టణ నిర్ణయం చేసి ఉంటారు. ఆ కట్టణ నిర్ణయం చేసిన దాన్ని మనకి ఏదన్నా మనం మన జనాలు గుర్తి ఇచ్చినారంటే మన ఛానల్ పద్ధతి బాగా చేయచ్చు. ఇంకా మనకంటూ తని స్టూడియో తని ఎడిట్ షూట్ ఒక మంచి కెమెరా తీసి ఉంటే ఇంకా సర్వదేశ తరానికి మనం మన ఛానల్ కొనుక్కొని పోవచ్చు. మన దానికోసం కూడా ఇప్పుడు మీ దగ్గర వచ్చి ఒక ఆశీర్వాదం తీసుకుని పోవడం వస్తే ఈ ఆశీర్వాదం మన ఛానల్కి ఎప్పుడు కావాలా. మీ ఛానల్ ఇప్పుడు అన్ని బాగా చేసుకుంటారే దాని ఫలాఫలాన్ని మీకు ఏం బాగా ఇదైనా అన్న ఫలాఫలం చూస్తేనా రెండు విషయం పెట్టబోయన్న కమ్మకుల సొంతంగా సరే కమ్మ తిలకం కమ్మకుల తిలకం అనే పేర్ల పిఎస్సి గ్రూప్ జీవీజీ గ్రూప్ అంటే మన పెద్ద నేను సామీజీ లేకుండా ఉంటారు కదా, పెద్దలు ఉంటారు కదా, ఉన్నారు కదా ఒక కాలంలో వాళ్ళని బట్టి కమ్మకుల తిలకం అనే పేర్లు ఒక తొడ ఎస్ఆర్ నాయుడు కోయిల్పట్టి శివగాసి సింగమల నాచారపురంలో పుట్టిన ఎస్ఆర్ నాయుడు ఇట్ట పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళుగా మనల్ని అంగీకరించి ఉంటారు, వాళ్ళుగా మనల్ని డిజైన్ చేసి ఉంటారు. నేను ఇళ్ళకు మనం ఉడకతో ఉంటామంటే వాళ్ళుగా కారణం ఎస్ఆర్ నాయుడు లేదంటే అతను ఎంత ఏమో నష్టం అయ్యి ఉంటుంది మనకు. జీవిజీలు గంగస్వామి నాయుడు వాళ్ళ గురు పెద్ద నాయుడు అన్ని ఉండేది ఎంతనే చేసి ఉంటారు. మన టెక్స్ట్ బాలచంద్ర నాయుడు లేదంటే టెక్స్ట్ కోయంతూరే లేదు పిఎస్సి గ్రూప్ లో వాళ్ళు గంగానాయుడు వాళ్ళు ఎంతో దామోదర స్వామి నాయుడు అన్నపూర్ణ గౌరీశంకర్ వాళ్ళుగా మనకు మన సమూహం ఎంత బాగా రావాలంటే వాళ్ళుగా డిజైన్ చేసి ఉంటారు. వాళ్ళని జ్ఞాపకం చేసి అందరికీ మన మన బిడ్డలు తెలుసుకోవాలి. ఓ విజ్ఞానాలు ఎంత పూర సాధించ ముడుచుట అనేదాన్ని జీడి నాయుడు చూసి తెలుసుకోవాలి. ఓ తొలిలు ఎంత బాగా చేయాల్సి ఉంటుంది దాన్ని బట్టి మన టెక్స్టైల్ బాలచంద్ర నాయుడు చూసి తెలుసుకోవాలి. వాళ్ళ పర్లేదు మన బిడ్డలు తెలవలేదా అదేని తెలవ పెట్టాలా. ఇది కమ్మకుల కమ్మకుల తిలకంట అనే పేర్ల. అడుతుంది ఉలైతార్గల్ ఉయర్దార్గంటో తలపుల సాధారణ ఒక గ్రామాల ఒక అబ్బలేన అమ్మ సాకిన బిడ్డ కలెక్టర్ లెవెల్ పోయి ఉంటారు. కోయంతూరులన్నీ పెద్ద పెద్ద తొలి లెవెల్లని ఎట్టదా వచ్చింటారనా సాధారణమైన కుటుంబాల్లో పుట్టి నేను తొలితూరులో సాధించి సాధన చేసి 2,000 మనుషులు 3,000 మనుషులు పనిచ్చే పెద్ద పెద్ద మొదలాళ్ళని పెద్ద పెద్ద నిర్వాహకులని లేనింట్లో లేనింటి నుండి వచ్చిన బిడ్డలు ఉండా ఉంటారు. వాళ్ళ వెట్రి రహస్యం ఏమిటో మనం అడుగు తలంలో తెలవాలి. దానికోసం ఉలైతారుగా ఉయర్దారుగా పెట్టుంటాను. మొత్తంగా మన కమ్మవారి కుటుంబాల్లో ఏడన్నో గ్రామాల్లో ఒక బిడ్డ పుట్టినాలో ఆ బిడ్డ మనకు వరవు మన కమ్మగుల కమ్మగుల జనతొగలు ఒక బిడ్డ కూడిపోయాడు మనకు సంతోషం రావాలి. ఆ మరి పల తిట్టాలు పెట్టుండవు నా అడుతడుతు మనం చేసే తిట్టానికి మనం చేసే పనికి ఒక ఆదరవు కావాలా ఒక అరివురై కావాలా. మిమ్మల్ని అనుసరిస్తే మేము మీరు ఎట్ట చేసి ఉంటారో దాన్ని చూసిదా మీరు అబ్బ కూడా బాగా పడినాళ్ళే మిమ్మల్ని చూసినప్పుడు మరి అబ్బ నన్ను ఫీల్డ్ నాకు వచ్చి అబ్బ లేదు అయితే అబ్బ కూడా ఉండదు నాకు అబ్బ మాదిరిదానే అదే అబ్బనుడే వెళ్ళిగట్టదంటే నాకు ఉండే మాదిరి నాకు ఒక ఎన్నం ఉండాలి. మనకు పైకుండా తాతగారిని ఇప్పుడు మన దగ్గర లేకుండా పోయినారు కూడా వాళ్ళ ఆశీర్వాదం మనకు కావాలా. మన పార్టీ వాళ్ళని మనకుండా మనకుండా లేకుండా పోయినారు కూడా వాళ్ళ ఒక ఆశీర్వాదం మనకు కావాలా. మన తోట దొడ్డి పరగు మన తొలి వ్యవసాయం చదువు బిడ్డలు ఎదురుకాలం అన్నీనే బాగుండేదానికి మన పెద్దలుగా మనకు తోడుండాలా. రేణుగాదేవి మనకు తోడుండాలంటే బ్రెండర్ తోడుగా మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుపోవాల్సి వస్తే సంతోషం నేను వచ్చి
இப்பாலாறு புற்று பூஜை சுட்டி குழு போற நடந்ததை போய் சேரு நீ முடிஞ்ச அளவு அந்திரிக்கினே ஏவை செய்யணும் போய் ஹெல்ப் ஏரியாவில் பொய்யான சரி நேரே அன்னி கூட போய் சேசி குற்றப்பாங்க நிறுத்தி பாலாற்று பூஜை சேசி அன்னிச்சு அண்ணி நம்மளை கம்மா அண்ணினே உள்ள பரவாயில்ல நம்ம பா சேசி சேராட்டா இந்த சந்தோஷப்படி வீட்டுல வச்சு தேங்க்ஸ் எப்பேஸ் பொய்ய பா சேசி பரவாயில்ல நீ ஒண்ணுதானே இருக்கா మీరు బాగుండాలిక నా కారం బాగుంది మన సమూహానికి దోషం పోల మీకు మీకు అడుతు ఇంకో తలమర ఉరువాల మన బిడలని గుడికి పోయిల్ల ఏంటా యా గుడికి పోయినాలు వయసు అయినాళ్ళు దా ఉండాలి కాదని వయసు బిడలు లేదు ఏంటంటే నాకు ఏం కొరంటే వీళ్ళ కనుక அடுத்த தலைமுறை பெற்றது அதை நிர்வாகம் சொல்ல முடியாது குடி நிர்வாகம் சொல்ல முடியாது உப்புட்டி மட்டும் போய்கிட்டே குடி நிர்வாகம் வெட்டா வரவு செலவு வெட்டா போக்குவரத்து வெட்டா அது நிர்வாகம் வெட்டட்டான்றது உங்களுக்கு தெரிசு இவள் குடிக்கே போகணும்னு நேரிட்டே ஈ தலைமுறை அடுத்து குடிக்காட போய் அப்படி ஏன் நிர்வாகம் செய்ய முடியாது நான் நினைச்சு அன்னி விடுதலை பேரண்டால் குடிக்கு போவாரா விடுதலை வீடியோ மூலம் அது போயிட்டு சார் ஜனாவுக்கு மன ஜனாவுக்கு பசி பிடல் குடிக்காடி ராவாலா அப்படிதான் மன பண்டைய பண்பாடு ஏமிட்டு தெரிசு ஏன்னாட்டே இப்படி குடிக்காட பெத்தாள் உண்டாருட்டு ஆ பெத்த ஆ பிடல் தான் அடுத்த குடி நிர்வாகானிக்கு ராபோயாரு வாழ் நேட்டு மட்டும் ராகோட்டு போடுச்சுனாருட்டு ஆ குடி நிர்வாகம் எட்ட சேசிட்டு வாழ் தெலவுது கதா தான் நினச்சி எந்த அவசரம் உண்டாலும் சரி நிலக்கு ஒகப்பாலிதான் பவர் நம்பி வச்சு ஆ ஒகப்பவர் நம்பியில ஒரு ரெண்டு மூணு கண்ட வேலைதான் குடிக்காடிக்கு மனம் போவையாமா ஆ ரெண்டு மூணு கண்ட வேலை மனக்கு ஏன் பேர் உண்டாகிட்டு மனம் வெட்ட முடிவெச்சுக்கினே குடிக்கு போகணுண்டாவிட்டு மனக்கு தெலவில் நிர்வாகம் வெட்ட சேசே ரெண்டு தெரிசுக்கினேதுன்னு தயவு சேசி பிடல குடிக்கு பிரிச்சுக்கிட்டா ஆடு வஸ்தேதான் ஆடு உண்டே நிலவன் அனுசரிச்சு வாழ்க்கை மன கம்பிரிக்கமிட்டே ஏமிட்டு தெரிசு ஈ நோக்கானிக்கு என்னால் மீரு தயவு சேசி அந்த மன பிடல குடிக்கடிக்கு பிரிச்சுக்கிட்டே வேண்டுதல் தோடுகா ஈ வீடியோ மன நேற்று நிலக்கோச்சு இங்கோ வீடியோல வேற சம்மந்தம் மல்ல மனம் மாட்டாடுச்சு நமஸ்காரம்.